హలో ఎవరివన్, వెల్కమ్ టు వినస్ కిచెన్. ఓట్స్ తోటి స్టమక్ ఫుల్ అయ్యే విధంగా సింపుల్గా 10 నిమిషాల్లో ఒక జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. ఓట్స్ని బేస్ చేసుకుని ప్రిపేర్ చేసే ఈ జ్యూస్ కోసం ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల ఓట్స్ని, 2 టేబుల్ స్పూన్ల బాదం పప్పుల్ని, అలాగే సాఫ్ట్గా ఉండే 3 ఖర్జూరాలను కూడా తీసుకోవాలి. ఖర్జూరం మధ్యలో ఉండే గింజలను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ వరకు కాస్త చల్లార్చిన పాలను వేసుకుని 1 అరగంట పాటు నానపెట్టుకోవాలి. బాదం పప్పులు జ్యూస్ మధ్యలో పలుకులుగా తగిలినా పర్వాలేదు అనుకుంటే వెంటనే జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. లేదా జ్యూస్ సాఫ్ట్గా రావాలంటే మాత్రం 1 అరగంట పాటు నానబెట్టుకుని తీసుకోండి. 1 అరగంట తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 1/2 కప్ వరకు యాపిల్ ముక్కలను వేసుకోవాలి. యాపిల్కి బదులుగా అరటిపండునైనా ఉపయోగించుకోవచ్చు. అలాగే నానపెట్టిన ఓట్స్ని కూడా వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ వరకు చియా సీడ్స్ని కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు దాల్చిన చెక్క పొడిని, 1 టేబుల్ స్పూన్ వరకు తేనెను, అలాగే నానపెట్టుకునేటప్పుడు 1/2 కప్ వరకు పాలు వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ 1/2 కప్ వరకు పాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఈ జ్యూస్లో ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ నుంచి మనకి అనేక రకాల విటమిన్స్ అందుతాయి. ఓట్స్ నుంచి ఐరన్, డేట్స్ నుంచి ఫైబర్, అలాగే బాదం పప్పుల నుండి విటమిన్ ఈ కూడా పుష్కలంగా అందుతుంది. చియా సీడ్స్ నుండి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, అలాగే దాల్చిన చెక్క నుండి అయితే ఐరన్ అందడమే కాదు వెయిట్ లాస్లో కూడా బాగా ఉపయోగపడతాయి. చియా సీడ్స్, సబ్జా గింజలు రెండు చూడటానికి ఒకలాగే ఉంటాయండి, కానీ రెండు ఒకటి కాదు. చియా సీడ్స్ కూడా అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. ఈ జ్యూస్ని 1 గ్లాస్ తాగినా సరే 3-4 గంటల పాటు ఆకలి వేయకుండా స్టమక్ ఫుల్గా ఉంటుంది. అందుకోసం ఈ జ్యూస్ని బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా డిన్నర్గా కానీ ప్రిఫర్ చేయడం మంచిది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.